కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ అండ్ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఇంతకు ముందు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఏమనంటే ఈ అక్టోబర్ మంత్ని నోబెల్ మంత్ అని కూడా అంటారని ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ నోబెల్ బహుమతి విజేతల్ని అక్టోబర్ మొదటి రెండో వారాల్లోనే వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం అక్టోబర్లో వాళ్ళు విజేతల పేర్లని ప్రకటించడం మాత్రమే చేస్తారు ప్రతి వీళ్ళకి ఈ అవార్డులను ఎప్పుడు అందిస్తారు అంటే డిసెంబర్లో ఎస్పెషల్లీ డిసెంబర్ పదిన అందించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ని ఈ రోజు నుంచి అంటే థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి వాళ్ళు అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు అన్నిటికంటే ఫస్ట్ అనౌన్స్ చేసే నోబెల్ విన్నర్ ఎవరంటే వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లో చెప్పాలంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సో ఇక్కడ మెడిసిన్ అంటే మన తెలుసు సైన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ ట్రీటింగ్ ఇల్నెస్ అని చెప్పి అంటే ఏదైనా ఒక వ్యాధిని తగ్గించడానికి లేదా నిరోధించడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే మెడిసిన్ అంటాం మరి ఫిజియాలజీ అంటే ఏంటంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హౌ లివింగ్ థింగ్స్ ఫంక్షన్ అంటే బ్రతికున్న జీవులు లేదా ప్రాణంతో ఉన్న జీవులు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ఫిజియాలజీ అంటాం సో ఇక్కడ ఫిజియాలజీ అన్నా మెడిసిన్ అన్నా లేదంటే తెలుగులో వైద్యశాస్త్రం అన్నా సరే మూడు కూడా సేమ్ సో ఎగ్జామ్లో ఏ వాడు ఇచ్చినా సరే మనం ఏ ఆన్సర్ పెట్టాలంటే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని మనం ఆన్సర్గా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది అంటే స్వాంటే వచ్చింది ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం అయితే రెండు మూడు విన్నర్స్ ఉంటారు ఈ సంవత్సరం లెక్కగా ఓన్లీ వన్ విన్నర్ ఉన్నాడు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అన్నా లేదంటే వైద్యశాస్త్రంలో నోబెల్ విజేత ఎవరన్నా సరే మనకి స్వాంటే పాబు ఈ పేరు కంప్లీట్గా బైహాట్ వచ్చేసేయాలి నెక్స్ట్ ఈ స్వాంటే పాబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనరల్గా ఎందుకంటే మరి డెప్త్ క్వశ్చన్స్ అయితే అడగడు మోస్ట్లీ అయితే ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అడుగుతాడు ఈయనకి నోబెల్ ప్రైజ్ ఎందుకు అడుగుతాడు ఏ సంవత్సరంలో వచ్చింది అడుగుతాడు నెక్స్ట్ నేను ఏమైనా బుక్స్ రాసుంటే బుక్స్ గురించి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది మించి డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అవసరం లేదు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఏ దేశస్తుడు అంటే స్వీడన్కి చెందినవాడు అనమాట స్వీడన్ దేశస్తుడు స్వాంటే పాబో వైద్య రంగం స్వీడన్ ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ స్వీడన్ అన్న వర్డ్ చూడగానే మనకి నోబెల్ అసెంబ్లీ గుర్తుకు రావాలి ఎందుకంటే ఈ వైద్య శాస్త్రంలో నోబెల్ని అనౌన్స్ చేసేది ఎవరంటే ఈ నోబెల్ అసెంబ్లీ అనౌన్స్ చేస్తుంది ఈ నోబెల్ అసెంబ్లీ అంటే ఎక్కడ ఉంటుందంటే ఇది కార్లిన్స్కా అనే ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటుంది ఈ కార్లిన్ ఇన్స్ట్యూట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే హోమ్లో ఉంటుంది ఈ స్టాక్హోమ్ ఎక్కడ ఉంటుందంటే స్వీడన్లో ఉంటుంది ఓకే సో ఈ కార్లిన్ స్కై ఇన్స్టిట్యూట్కి చెందిన ఈ నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అనౌన్స్ చేస్తుంది ఇది ఎక్కడ ఉంటుందంటే స్వీడన్లో ఉంటుంది అవార్డు విన్నర్ కూడా ఎక్కడ ఉంటాడంటే ఈయన కూడా స్వీడన్లోనే ఉంటాడు సో సింపుల్గా సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే స్వీడన్ దేశానికి చెందిన ఈ నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో నోబెల్ని ఎవరికి ఇచ్చిందంటే అదే స్వీడన్ దేశానికి చెందిన పావోకి ఇచ్చింది ఓకే సో క్లారిటీ ఈజీగా గుర్తుంటుంది కదా నెక్స్ట్ క్వశ్చన్ అసలు ఈయనకి ఎందుకు వచ్చింది ఈ అవార్డు ఫర్ హిస్ డిస్కవరీస్ కన్సర్నింగ్ ద జినోమ్స్ ఆఫ్ ఎక్స్టింట్ హుమనిన్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఓకే ఏవో డిస్కవరీస్ చేశాడు దేనికి సంబంధించి అంటే డిస్కవరీస్ మూడు కొత్త వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి జీనోమ్స్ ఒకటి ఎక్స్టెంట్ అంటే అంతరించిపోవడం హుమనిన్స్ ఒకటి నెక్స్ట్ హ్యూమన్ ఎవల్యూషన్ సో సింపుల్గా చెప్పాలంటే ఈయన రెండు విషయాల మీద పరిశోధనలు చేశాడు హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మన అందరికీ తెలిసిందే ఏంటది మానవ పరిణామ క్రమం సో ఈ మానవ పరిణామ క్రమంలో పరిశోధనలతో పాటు జీనోమ్స్ అంటే జన్యువులు ఏ జన్యువుల మీద పరిశోధన చేశాడు ఈయన ఎక్స్టింట్ అంటే అంతరించిపోతున్న హుమనిన్స్ ఓకే సో అంతరించిపోతున్న పోతున్న హుమనిన్ జన్యువుల మీద పరిశోధనలకి ఇంకా మానవ పరిణామ క్రమంలో పరిశోధనలకి ఈ రెండింటికి కలిపి ఈయనకి ఈ స్వాంటే పాబోకి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించి వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది లేదు నేను ఇవన్నీ గుర్తుపెట్టుకోలేను అనుకుంటే సింపుల్గా మానవ క్రమం అన్న వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి హ్యూమన్ ఎవల్యూషన్ ఈ వర్డ్ కంపల్సరీ ఉంటుంది అనమాట ఎగ్జామ్లో ఓకే సో సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ నోబెల్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన స్వాంటో పావోకి ఏ ఆవిష్కరణలకు గాను ఈ నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగిందని అడుగుతాడు ఓకే సో ఆన్సర్స్లో మనం ఏం చూడాలంటే ఫస్ట్ మానవ పరిణామక్రమం లేదా హ్యూమన్ ఎవల్యూషన్ అనే వర్డ్ ఉంది ఎక్కడుందో చూడి చూసి దాన్ని బట్టి ఆన్సర్ పిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈయన ఏ విభాగంలో స్పెషలిస్ట్ అంటే పాలియోజెనెటిక్స్ అనే విభాగంలో ఈయన స్పెషలిస్ట్ అనమాట ఈ ప్యాలియోజెనెటిక్స్ అంటే ఏంటంటే ఏన్షియంట్ ఆర్గానిజమ్స్ నుంచి తీసిన జెనెటిక్ మెటీరియల్ని పరిశోధించడాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే పాలియోజెనటిక్స్ అంటాం సో ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే ఈ జీవ పరిణామ క్రమాన్ని ఈయన ఫైండ్ అవుట్ చేస్తున్నాడని చెప్పుకున్నాం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు జీనోమ్స్ ద్వారా అంటే జన్యువుల్ని పరిశోధించడం ద్వారా ఈ జన్యువుని ఈయనకి ఎక్కడి నుంచి దొరికాయి అంటే ఇప్పుడు అంతరించిపోయిన ఆదిమ మానవుల అవశేషాలు ఉంటాయి కదా సో ఈ అవశేషాల నుంచి ఈయన జన్యువుల్ని సేకరించి ఆ జన్యువుల్ని పరిశోధించి దాన్ని బేస్ చేసుకుని జీవ పరిణామ క్రమాన్ని ఈయన చెప్పడం జరిగింది ఓకే సో ఈ ప్రాసెస్ అంతటిని ఏమని పిలుస్తున్నాం మనం పాలియో జెనెటిక్స్ అంటాం సో ఈయన ఎవరి మీద పరిశోధన చేశాడు నియోండర్తల్ మ్యాన్ యొక్క జన్యువుల మీద పరిశోధన చేయడం జరిగింది ఓకే సో ఇలా పరిశోధన చేసి ఒక బుక్ రాశాడు ఈ బుక్ నేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటా బుక్ నేమ్ అంటే నియాండర్తల్ మ్యాన్ ఇన్ సెట్ ఆఫ్ లాస్ట్ జీనోమ్స్ ఓకే సో నియాండర్తల్ మ్యాన్ యొక్క జన్యువుల పరిశోధన అని చెప్పొచ్చు ఓకే సో యాక్చువల్లీ ఈ బుక్ అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్గా బాగా పబ్లిసిటీని పొందడం జరిగింది ఎందుకు నెగిటివ్గా పబ్లిసిటీ పొందిందంటే ఈయన బుక్లో ఒక కాంట్రవర్షియల్ రిమార్క్ చేశాడు ఏంటంటే నేను బైసెక్స్ అని చెప్పి పబ్లిక్గా ఈ బుక్లో అయినా ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ బైసెక్స్ అంటే ఏంటంటే సెక్సువల్ అట్రాక్షన్ టువార్డ్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అంటే మగవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఇద్దరి మీద కూడా సమానమైన లైంగిక ఆకర్షణ కలిగి ఉండే వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే బైసెక్స్ అని పిలవడం జరుగుతుంది సో ఈయన నేను బైసెక్స్ అని చెప్పి ఈయన రాసిన ఒక బుక్లో ఈయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ ఫ్యాన్టే పాలో పాబోకి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన ఏ శస్తు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈయన పరిశోధన గురించి గుర్తుపెట్టుకోవాలి ఈయన పరిశోధించి విభాగం పేరు గుర్తుపెట్టుకోవాలి ఏ సంవత్సరంలో దేనికి ఈయనకు వచ్చిందన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఈ రోజు ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన నోబెల్ విన్నర్ని అనౌన్స్ చేశారు కదా రేపు అంటే మంగళవారం ఏమో భౌతిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ విన్నర్ని వాళ్ళే అనౌన్స్ చేయడం జరుగుతుంది అంటే ఫిజిక్స్కి సంబంధించి నెక్స్ట్ డే బుధవారం ఏం చేస్తారంటే రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీకి సంబంధించిన విన్నర్ని అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ డే గురువారం ఏమో సాహిత్య విభాగానికి సంబంధించిన విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది శుక్రవారం నాడేమో నోబెల్ ప్రైజ్ ని వాళ్ళే అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ మండే ఇంకా మిగిలిన ఎకానమీ అవార్డ్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్గా ఈ విన్నర్స్ అందరినీ ఎప్పటిలో అనౌన్స్ చేస్తారంటే టెన్త్ అక్టోబర్ లోపు అనౌన్స్ చేస్తారు సో సిక్స్టీన్త్ అక్టోబర్ని ఎగ్జామ్ ఉందో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఉంది కదా సో వాళ్ళైతే మోస్ట్లీ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన నోబెల్ విన్నర్స్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఎగ్జామ్ పేపర్ ఒక టూ వీక్స్ ముందే తయారైపోతుంది కాబట్టి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ విన్నర్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో కానీ ఎగ్జామ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఓన్లీ ట్వంటీ ట్వంటీ టూ డేటాని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ట్వంటీ టూ వన్ డేటా మనకి అవసరం లేదు నెక్స్ట్ అవార్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక అంటే టెన్త్ తర్వాత మనం లెవెంత్న ఒక కంప్లీట్ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం అసలు నోబెల్ ప్రైజెస్ యొక్క ఆరిజన్స్ ఏంటి అవార్డు ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు ఏ కేటగిరీలో ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు మన ఇండియన్ విందర్స్ ఎవరెవరు ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ట్వంటీ లెవెన్త్ తర్వాత డిస్కస్ చేద్దాము యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసినప్పుడల్లా ఇలా సింగిల్ సింగిల్ కేటగిరీ విన్నర్స్ గురించి మనం బేసిక్స్ వరకు డిస్కస్ చేసుకుందాం సో దట్ మనకి ఏంటంటే ప్రతిరోజు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ నేమో మనం డిస్కస్ చేసుకోవడం వల్ల ఈ నేమ్స్ మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఓకే ఆల్ ద బెస్ట్